గుంటూరులో నడి రోడ్డుపై బీటెక్ చదువుతున్న రమ్మును అతికరాతకంగా చంపేస్తే సీఎం జగన్ బాధ్యత వహించడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 27 నెలల్లో మహిళలపై 500 ఘటనలు జరిగాయని, ఏ ఘటనలో అయినా ముఖ్యమంత్రి దాడిని ఖండించి ఉంటే ఈ ఉన్మాదులు బరితగించే వాళ్ళు కాదని తెలిపారు. వెంటనే రమ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి హోంమంత్రి ఉన్న జిల్లాలో పట్ట పగలు నడి రోడ్డు మీద బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న రమ్యని అతి కిరాతకంగా దొండగుడు చంపితే ముఖ్యమంత్రి బాధ్యత వహించడా, తాడేపల్లి రాజప్రసాదం నుంచి బయటికి రాడా, ఆ కుటుంబాన్ని పరామర్శించడా, ఈ 2 సంవత్సరాల్లో ఈ 27 నెలల్లో 500 సంఘటనలు జరిగాయి, ఏ సంఘటనలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి వచ్చి ఆ కుటుంబాల మీద జరిగిన దాడిని ప్రత్యక్షంగా పరామర్శించి ఖండించుంటే ఈ ఉన్మాదులు రెచ్చిపోయేవాళ్ళా, ఈ దొండగలు రెచ్చిపోయేవాళ్ళా, ఈ నిందితులు బరితెగిచ్చేవాళ్ళా, ఇదంతా కూడా ముఖ్యమంత్రి అసమర్థత, ముఖ్యమంత్రి చేతకాంతనం. ముఖ్యమంత్రి వాళ్ళ తాడేపల్లి రాజప్రసాదంలో క్వారంటైన్లో ఉన్నాడు, కరోనాను అడ్డం పెట్టుకొని క్వారంటైన్లో ఉండి కనీసం ఇటువంటి సంఘటనలు, ఘోరమైన సంఘటనలు, పాపం పేద కుటుంబం కష్టపడి చదివించుకుంటా ఉన్నారు, ఆ పిల్ల నడి రోడ్డు మీద పట్ట పగలెళ్తే మరి ఘోరంగా చంపబడిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? మంత్రులు శాసనసభ్యులు ఉన్మాదుల్లాగా బరితెగిచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే అసాంఘిక శక్తులకి ధైర్యం వచ్చింది, ఇటువంటి కిరాతకులకి ధైర్యం వచ్చింది. మంత్రులే ఎమ్మెల్యేలే బాధ్యతారాహిత్యంగా బూతులు మాట్లాడుతూ సంస్కారహీనంగా ఎప్పుడైతే ప్రభుత్వ పెద్దలు పనిచేస్తూ ఉన్నారో మాట్లాడుతూ ఉన్నారో అవి అరాచక శక్తులకి ఊతం వచ్చింది, ఇటువంటి అసాంఘిక శక్తులకి ఊతం వచ్చి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లిలో ఒక మహిళ మీద సంఘటన జరిగితే, అత్యాచారం జరిగితే, దుస్సంఘటన జరిగితే ఎందుకు ముఖ్యమంత్రి గారు పట్టుకోలేకపోయారు? ఎందుకు పోలీసు యంత్రాంగం పట్టుకోలేకపోయింది? మీ ఎమ్మెల్యే తాలూకా మనుషులనా, మీ పార్టీ మనుషులనా, మీ వాళ్ళనా? అదే తాడేపల్లి ఆ సంఘటనలో వాళ్ళని శిక్షించున్నట్టయితే ఇవాళ గుంటూరులో ఈ సంఘటన జరిగేదా? గుంటూరులో నిన్న జరిగేదా ఆ సంఘటన? వాళ్ళని అక్కడికి రానివ్వకుండా ప్రివెంటివ్ వారు వచ్చేసి వాళ్ళని పక్కకు తీసుకెళ్లాల్సిన పోలీసులు పరామర్శించడానికి వచ్చిన లోకేష్ బాబుని అరెస్ట్ చేశారు, పత్తిపాటు పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి సీనియర్ మంత్రిగా శాసనసభ్యుడిగా నక్కా ఆనందబాబు ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ప్రశ్నించే గొంతది, ఆయన మీద పోలీసు ఉన్నతాధికారి దాడి చేస్తాడా, చెంప మీద కొడతాడా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రిని తోసేస్తారా, 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన ధూళిపాడు నరేంద్రని ఇస్త్రి లారీలో పడేస్తారా, వ్యానుల్లో కుక్కుతారా, అట్లాగే మన సజ్జా అజయ్ నందిగామ, పత్తిపాటి పుల్లారావు, అట్లాగే తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత, మరి శ్రావణ్ కుమార్, ఇట్లా మొత్తం శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అందరినీ కూడా విశిక్షణారహితంగా 200 మందిని అరెస్ట్ చేసి గుంటూరులో రకరకాల పోలీస్ స్టేషన్లో పెట్టారు. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దుర్మార్గం, అరాచకం, ఏమైంది మీ దిశ చట్టం, ఎక్కడుందో మీ దిశ చట్టం, యాప్లు అన్నారు, వాళ్ళు కూడా వచ్చారు, మహిళా ముఖ్యమంత్రి అన్నారు ఈ రాష్ట్రానికి, మరి ఏం మాట్లాడుతున్నారో, సోయిలో ఉండి మాట్లాడుతున్నారా, సోయిలో లేకుండా మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అని, ఏ సోయిలో ఉండే మాట్లాడుతున్నారా? దిశ యాప్ అన్నారు, ఏ మీ యాప్లు ఏం పనిచేశాయి? మీ చట్టాలు ఎక్కడున్నాయి? మీ ప్రత్యేక కోర్టులు ఎక్కడున్నాయి? మీ ఫోర్స్ని ఎక్కడ ల్యాబ్లు ఎక్కడున్నాయి? ఎంతమంది శిక్ష వేశారు? మీ చట్టాల్లో ఎంతమంది శిక్ష పడ్డాయి? భయం లేదు, అరాచక శక్తులకి భయం లేదు. ఇప్పుడే మా సోదరిమణులు చెప్పినప్పుడు ఈ గన్ ఎక్కడా జగన్ ఎక్కడా,
గన్ను లేదు జగన్ లేడు మొత్తం తాడేపల్లిలో 144 సెక్షన్ పెట్టుకొని సెక్షన్ 30 అమలుపరిచి ఎవ్వని కూడా ఇంటికి రానివ్వకుండా ఎవరి దగ్గర ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా తోలుకోడులో మైలవరం మండలంలో తోలుకోడు గ్రామంలో మల్లాది నాగేంద్రమ్మ ఎస్సీ మహిళ పట్టపగలు ఊళ్ళో అక్కడ ఉన్న తోటలో ఆ మహిళని దారుణంగా అత్యాచారం చేసి చంపితే మహిళా హోం మంత్రి పరామర్శించిందా ముఖ్యమంత్రి పరామర్శించాడా ముఖ్యమంత్రి నోటి అమ్మట ఈ మాట వచ్చిందా వలపూడి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కనీసం ఆ కుటుంబం గురించి మాట్లాడాడా ఆ కుటుంబాన్ని పరామర్శించారా వాళ్ళకి డబ్బులు ఇచ్చారా ఏమీ లేదే కనీసం ఆ సంఘటన జరిగినట్టుగా హోం మంత్రి గాని ముఖ్యమంత్రి గాని మాట్లాడాల ఏ మల్లాది నాగేంద్రమ్మ కుటుంబం ఎస్సీ కుటుంబం కాదా పేద కుటుంబం కాదా పట్టపగలు ఊళ్ళో